అందరికీ శుభోదయం. మూడవ తరగతి నుంచి నాలుగవ తరగతికి విచ్చేసిన విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మనం రకరకాలైన పండగల్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ పండగల్ని కొన్ని మన ఇంటి వద్ద జరుపుతాం, కొన్ని పండుగలను మన పాఠశాలలో జరుపుకుంటూ ఉంటాం. మన పాఠశాలలో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తాం? పాఠశాలలో దేశభక్తి గేయాలని ఆలపిస్తాం, మరియు స్వాతంత్రపు జెండాని ఎగరవేస్తాం. ఈ జెండాకి రకరకాలైన పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి పతాకము. మన జాతీయ జెండాని జాతి పతాకం అని కూడా అంటారు. ఇప్పుడు మనం నేర్చుకోబోయే దేశభక్తి గేయం ఈ జాతి పతాకము గురించే. జాతి పతాకం అనే గేయాన్ని రచించిన కవి పేరు దారా సుబ్బారావు గారు. దారా సుబ్బారావు గారు ఈ గేయాన్ని మనకు నేర్పించారు. మనం దానిని నేర్చుకుందాం. నేను ఇప్పుడు ఆ పద్యాన్ని గేయాన్ని చదువుతాను, మీరు శ్రద్ధగా విని నేర్చుకోండి. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. నీలో ఉన్నవి రంగులు మూడు, కాషాయం కాదది ఎరుపే, అమరజీవులు చిందించిన రక్తం త్యాగశీలతను తెలిపే వర్ణం. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. పోరును సల్పి పీడను తుంచి దోపిడి మూకల అంతును చూచి, శాంతిని తెత్తురు పేదలు ఒకటై శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. గంగాయమున కావేరమ్మల చల్లని చూపులతో రైతు శ్రమించి, సస్యశ్యామలము కావించదరు సస్యతను తెలుపును పచ్చవర్ణము. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. చక్రపు రేకుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ, ఐక్యతగా ధర్మచక్రము అందుకోవమ్మ మా వందనము. ఈ గేయాన్ని మీరందరూ శ్రద్ధగా నేర్చుకోండి. ఇప్పుడు ఈ గేయం యొక్క అర్థాన్ని నేను వివరిస్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఓ జాతి పతాకమా నీకిదిగో వందనం, ధ్రువతారల చిహ్నమా నువ్వు అందుకో వందనం. మన స్వాతంత్ర పోరాటంలో ఎందరో వ్యక్తులు స్వాతంత్ర పోరాటం జరిపి వాళ్ళ యొక్క ప్రాణాలని అర్పించి దేశానికి గొప్ప పేరుని తీసుకొచ్చి ధ్రువతారల్లాగా నిలబడ్డారట. వారి యొక్క గుర్తుగా ఉన్న ఈ స్వాతంత్రపు జెండాకి మనందరూ కూడా నమస్కారము చేయాలి. వందనము అంటే నమస్కారం అని అర్థం. ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి. మొదటి రంగు కాషాయ రంగు. మన జెండాలో మొదటి ఉన్న రంగు కాషాయ రంగు. కానీ కాషాయం కాదది ఎరుపే అని కవిగారు అంటున్నారు. ఎందుకనంటే అమరవీరులు చిందించిన రక్తం త్యాగశీలతను తెలిపే వర్ణం. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో వ్యక్తులు తమ ప్రాణాలని అర్పించారు. వారందరూ ఎవరు? అమరజీవులు, అమరులు. అమరులు అంటే చావు లేనివారు. మానవులకి అసలు చావు అనేది లేకుండా ఉంటుందా?
ఎప్పుడోకప్పుడు మరణించాలి కదా. కానీ మరి వాళ్ళందరూ అమరులు అని ఎందుకంటున్నారంటే, వాళ్ళు మన దేశానికి ఎంతో సేవ చేసి గొప్ప పేరును పొంది వాళ్ళు మరణించారు. వాళ్ళు మరణించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పేరును మనం తలుచుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ కూడా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, తిలక్, అల్లూరి సీతారామరాజు అలాంటి గొప్ప గొప్ప నాయకుల పేర్లన్నీ మనం ఇప్పటికీ తలుచుకుంటూ ఉన్నాం. అంటే వాళ్ళ యొక్క చరిత్ర అలా నిలబడే ఉంది, మనం వాళ్ళని తలుచుకుంటూనే ఉన్నాం. కాబట్టి వాళ్ళు చావు లేని వారు. వాళ్ళ అందరి రక్తానికి త్యాగశీలతకి ఈ కాషాయ రంగు గుర్తు. పోరును సల్పి పీడను తుంచి దోపిడి మూకల అంతును చూచి శాంతిని తెత్తురు పేదలు ఒకటై శాంతికి ప్రతీక తెలుపు వర్ణము. పేదవారందరూ కూడా పోరు అంటే పోరాటం చేసి దోపిడీ వ్యవస్థను అంతటినీ కూడా లేకుండా అంతం చేసి మన దేశంలో శాంతిని నెలకొల్పారు. శాంతిని మన దేశానికి శాంతి తీసుకొచ్చారు. కాబట్టి ఈ శాంతికి చిహ్నంగా తెలుపు వర్ణము జెండాలో ఉంది. గంగా యమున కావేరమ్మల చల్లని చూపుతో రైతులు శ్రమించి సస్యశ్యామలము కావించెదరు సస్యతను తెలుపును పచ్చవర్ణము. మన దేశంలో చాలా నదులున్నాయి. గంగా, యమున, కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన నదులు. ఈ నదుల యొక్క నీరును ఉపయోగించి దేశంలో ఉండే రైతులందరూ కూడా మన దేశాన్ని సస్యశ్యామలము ఆకుపచ్చ వర్ణంలోకి మార్చారంటే చక్కగా పంటల్ని పండించారు. ఈ పాడి పంటలకు గుర్తుగా ఆకుపచ్చ రంగు ఉంది. చక్రపురేకుల చందంగా జనత ఒక్కటిగా జీవిస్తూ ఐక్యతగా ధర్మచక్రము అందుకోవమ్మ మా వందనము. మన జాతీయ జెండాలో తెలుపు రంగు మధ్యలో ఒక నీలపు చక్రం ఉంది, ధర్మచక్రము. ఈ ధర్మచక్రము ఏ విధంగా ఉందంటే దానిలో ఉండే రేకులన్నీ కూడా చక్కగా ఎటు ఎగుడు దిగుడు లేకుండా ఒక క్రమమైన ఆకారంలో ఉన్నాయి. అదేవిధంగా మన భారతదేశంలో నివసించే ప్రజలందరూ కూడా చాలా ఐకమత్యంగా క్రమశిక్షణతోటి ఉంటారు. వారి యొక్క గుర్తుగా ఈ ధర్మచక్రము ఉంది. ఐక్యతకు చిహ్నంగా మన ధర్మచక్రం ఉంది. ఐక్యతకు చిహ్నము ఈ ధర్మచక్రము. ఇంత విశిష్టత కలిగిన మన భారతదేశపు జాతీయ జెండాకి మనం అందరూ కూడా నమస్కరించాలని ఈ పద్యం యొక్క భావం. మీ అందరికీ చక్కగా అర్థమయ్యి ఉంటుంది కదా. ఇంకా ఈ పద్యంలో ఉండే కఠిన పదాలు, వాటికి అర్థాలు ఇప్పుడు మనం చూద్దాం. వీటిలను కూడా మీరు చాలా శ్రద్ధగా విని నేర్చుకోండి. పతాకము జెండా, తార నక్షత్రము. మనం రాత్రిలప్పుడు చూసినట్లయితే ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి కదా, వాటిని తారలు అంటారు. చిహ్నము గుర్తు. గుర్తు అంటే సింబల్ అని కూడా మనం ఉపయోగిస్తున్నాం. అమరులు చావులేనివారు. ఇందాక మనం పాటల్లో కూడా చెప్పుకున్నాం, చావులేనివారు ఎవరు? చావులేనివారు చక్కగా మంచి పనులు చేసి వాళ్ళు మరణించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క పేరుని మనం తలుచుకుంటూ ఉన్నామంటే వాళ్ళందరూ కూడా అమరులు అనే అర్థం. వర్ణము రంగు, ప్రతీక గుర్తు. ఇందాక చిహ్నము అంటే గుర్తు అన్నాం, అలాగే ప్రతీక అంటే కూడా గుర్తే. సస్యశ్యామలము పచ్చని పంటలతో నిండినది. సస్యత పంటలతో నిండినది. జనత ప్రజలు. ఇంకా ఈ పాఠంలోని గేయంలోని వ్యతిరేక పదాలు శాంతి, అశాంతి, చల్లని, వెచ్చని, ఐక్యత, అనైక్యత, పేదలు, ధనవంతులు, అమరులు, మర్త్యులు. ఇక్కడ చూడండి, అమరులు అంటే చావులేనివారు, మర్త్యులు అంటే మానవులు అన్నమాట. అలాగే బహువచనములు. ఒకటి ఉండి మీరు ఆల్రెడీ థర్డ్ క్లాస్లో నేర్చుకునే ఉంటారు,
ఏకవచనము బహువచనము. ఏకవచనం అంటే ఒకటి ఉన్నది, బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నవి. చిహ్నము, చిహ్నాలు, జాతి, జాతులు, నది, నదులు, రంగు, రంగులు, మూక, మూకలు. చూసారా, ఇవన్నీ అర్థాలు, వ్యతిరేక పదాలు, బహువచనములు అన్నీ శ్రద్ధగా చదివి వాటిని నేర్చుకోండి. ధన్యవాదాలు.